వేహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి సభ్యులు చౌరస్తాలో కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమకాలం నుండి నేటి వరకు తెలంగాణ సమాజంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ప్రజలను జాగృత చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ వ్యవస్థ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక విధాలు కృషి చేశారని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు బన్నత్ కిషన్ నాయక్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత నిండునూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటాం.